వికాస్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తరపున పారిశుద్ధ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఇతర సిబ్బంది నా నియోజకవర్గ పరిధిలో ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తూ 24 గంటలు ప్రాణాలకు తెగించేవారైతే సేవలు అందిస్తుందో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని N95 మాస్కులు ప్రతి ఒక్కరికి అందించే విధంగా, ఎందుకంటే కరోనా వస్తే వైద్యం చేయడానికి ఏమీ లేదు, రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటే N95 మాస్కులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఏదైనా కూడా అంటురోగాలు రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి మనం N95 మాస్కులు ధరించడం ద్వారా కరోనాను ఎదుర్కోవచ్చు. దాంట్లో భాగంగానే 35 లక్షల రూపాయలు పెట్టి 10,000 N95 మాస్కులు ఢిల్లీ నుంచి తెప్పించి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి నా నియోజకవర్గ పరిధిలో సేవలు అందిస్తున్న ప్రభుత్వ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. దేశ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు నా ఇబ్బంది ఒకటే, కరోనా వచ్చిన తర్వాత బాగు చేయించుకోవడానికి వైద్య అవకాశాలు లేవు. కరోనాను రాకుండా మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా కార్యకర్తలకు, నాయకులకు కూడా నా సూచన ఒక్కటే, ఏదైతే వలస కార్మికులు కానీ లేకపోతే దినసరి కూలీలు కానీ వీళ్ళందరూ అడ్డా మీద కూలీలు కానీ వాళ్ళందరిని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో చాలా వరకు మా వాళ్ళు ఈ మన మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వంతో పోటీ పడి దాతలు ముందుకొచ్చి పేదవాళ్ళందరిని కూడా ఆదుకోవడం జరిగింది. 45 రోజులు రాష్ట్ర ప్రజలు, అంటే చిన్న చిన్న చిరు వ్యాపారస్తుల నుంచి పెద్ద పెద్ద 1,000 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా కరోనాను ఎదుర్కోవడానికి స్వయం క్వారంటైన్లో ఉండడం కానీ లేకపోతే లాక్డౌన్ పాటించి కరోనాను నిరోధించింది. కానీ దురదృష్టవశాత్తు 6 రోజుల క్రితం చంద్రశేఖరరావు గారు పేద ప్రజల యొక్క బలహీనతను, అంటే వ్యసనాలను సొమ్ముగా మార్చుకోవడానికి ఇవాళ వైన్ షాపులను తెరవడం జరిగింది. వైన్ షాపులు తెరవడంతో 1,000 మంది రోడ్ల మీదకి వచ్చి వైన్ షాపుల దగ్గర గుమిగూడడంతో ఇప్పటి వరకు ప్రజలు జాగ్రత్తగా స్వయం నియంత్రణతో పాటించిన లాక్డౌన్ పూర్తిగా విఫలం చెందింది. ఇవాళ వైన్ షాపులే తెరవంగలేంది, మెకానిక్ షాప్ ఎందుకు తెరవద్దు, మా దగ్గర గుమిగూడారు కదా, పాన్ డబ్బా ఎందుకు తెరవద్దు, మా దగ్గర గుమిగూడారు కదా, కిరాణం కొట్టు దగ్గర గుమిగూడారు కదా, మేము తెరుచుకుంటామని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఇవాళ అన్ని వ్యాపారాలు మొదలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు ఆయన ఆదాయం కోసం, ఆయన ప్రాధాన్యత వైన్ షాపులు ఉంటే, పేదోడి ప్రాధాన్యత కిరాణం కొట్టు, లేకపోతే ఆటో నడుపుకునే వాడికి ప్రాధాన్యత, లేకపోతే పాన్ డబ్బాలు నడుపుకునే వాళ్ళకి ప్రాధాన్యత, చిన్న చిన్న మెకానికులకు ప్రాధాన్యత ఉండి ఇవాళ దాదాపుగా లాక్డౌన్ అనే పదానికే అర్థం లేకుండా 1,000 మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఇప్పుడు వేగంగా కరోనా వ్యాప్తి చెందుతున్నది. మొదటి దశ, రెండో దశ దాటి 3వ దశ కాలనీల ఈరోజు కరోనా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ వనస్థలిపురం, ఎల్బీ నగర్ ప్రాంతంలో విపరీతమైన కరోనా కేసులు గత 3-4 రోజులుగా నమోదైనాయి. 3-4 చచ్చిపోయింది. దానికి ప్రధాన కారణం మలక్పేట యశోదయ హాస్పిటల్కు డయాలసిస్కి పోయిన వాళ్ళకు కూడా కరోనా అంటుకోవడంతో చచ్చిపోవడం జరిగింది. ముంబైలో హాస్పిటల్లో కరోనా వస్తే హాస్పిటల్నే సీజ్ చేసిండ్రు. మొత్తం వాటిని శానిటైజర్స్ పెట్టి క్లీన్ చేసి మొత్తం అంతా చర్యలు తీసుకున్నారు. ఇవాళ యశోద లాంటి హాస్పిటల్స్ కేసీఆర్ బంధువులే కాబట్టి బయటికి పొక్కకుండా తొక్కిపెట్టి యశోద హాస్పిటల్కు వేరే వైద్యం కోసం పోయిన వాళ్ళు కరోనా వచ్చి చచ్చిపోయినారు. ఇలాంటి తప్పుడు పనులు కేసీఆర్ చేయకుండా ఎక్కడైతే కరోనా వ్యాప్తి జరగడానికి కారణమైన మూలాలు ఉన్న వాటిని తక్షణమే సీజ్ చేసి వాటి అన్నిటిని కూడా ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో, కెమికల్ స్ప్రే కానీ ఇంకా ఇతర ఏమేమి చర్యలు తీసుకోవాలనో అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతున్నాయంటే కేసీఆర్ యొక్క ధనదాహమే. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు కంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మందు చూపే ఎక్కువ ఉంది. మందు వల్ల సంపాదించే సొమ్ముతోటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలని కేసీఆర్ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఇది దుర్మార్గం. రాష్ట్రంలో ఇవాళ కరోనా వ్యాప్తికి కారణం కేసీఆరే, కేసీఆర్ యొక్క ధనదాహమే. ఇవాళ కేసీఆర్ లిక్కర్ షాపులు తెరవడం కొద్దీ 1,000 మంది వైన్ షాపుల దగ్గర గుమిగూడడంతో ఇవాళ కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. వైన్ షాపులు తెరిచినప్పటికీ, అంటే ముందు వైన్ షాపులు తెరిచిన 6 రోజులలో నమోదైన కరోనా కేసులు మీరు ఒకసారి చూడండి, కారణం ఏందనేది తెలుస్తుంది, మూలాలు ఎక్కడున్నాయనేది తెలుస్తుంది.